సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రెజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం. రెగ్యులర్గా మనము పన్నీర్ని బయట నుంచి కొనుక్కుంటామండి, కర్రీస్లోకి కానీ చపాతీలోకి కానీ, అలానే కూరల్లో మిక్సింగ్ చేసుకోవటానికి కానీ పన్నీర్ చాలా బాగుంటుంది. దాన్ని బయట కొనుక్కునే కన్నా ఇంట్లోనే మనమే తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, మన చేతులతో తయారు చేసుకున్నామన్న ఒక తృప్తి మనందరికీ ఉంటుంది కదా. అందుకే ఈరోజు నాతో పాటు రమగారు ఉన్నారు. ఆవిడేమన్నారంటే పన్నీర్ని డెఫినెట్గా మనము మనమే ఎలా తయారు చేయాలో చేసి చూపిద్దాం జయ. సో చూసేకి బాగుంటుంది అండ్ చేసుకోవటానికి కూడా చాలా సింపుల్గా ఉంటుందని చెప్పారు. మరి ఆ పన్నీర్ని ఎలా తయారు చేయాలి, దాని మేకింగ్ ఏంటి, ఇవన్నీ కూడా రమగారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, నేను పన్నీరు అని చెప్పిన వెంటనే మీరేం చెప్పారంటే ఖచ్చితంగా మనం చేసి చూపిద్దాం జయ, ఇంట్లో చేసుకుంటే హెల్దీ ఐటమ్. చేయడం సింపుల్ జయ. సింపుల్, పిల్లలు చాలా ఇష్టపడతారండి. రెండోది ఏంటంటే ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది, బయట నుంచి తెస్తే అందులో ఏముంది అని ఒక క్లారిటీ ఉంటుంది. అవును, అవసరమైనప్పుడు తెచ్చుకుంటాము, చేయగలిగినప్పుడు చేసుకోవచ్చు కదా. డెఫినెట్గా అండి, డెఫినెట్గా చూపిద్దాం. ఎలా రమ్మగారు, అసలు ముందు ఒక ప్రాసెస్ చెప్పండి. చాలా సింపుల్. పన్నీర్ అంటే ఏమిటి, నథింగ్ బట్ జున్ను, పాల విరుగుడు, అంతే. ఇప్పుడు పాలు విరిగితేనే జున్ను అవుతుంది, విరిగితేనే పెరుగు అవుతుంది, అంతే. పాలను విరగొట్టడం, ఆ జున్నుని గట్టిగా చేసుకోవటం, అంతే. మామూలుగా అయితే మనం బజార్లో కొనేది వాళ్ళు మెషిన్స్తో చర్న్ చేస్తారు బాగా, దానివల్ల ఏమంటే బాగా సాఫ్ట్గా స్మూత్గా గట్టిగా పీసెస్ లాగా వస్తుంది. మనం ఇంట్లో చేసుకునేది మనం ఏ షేప్లో ప్రెస్ చేస్తే ఆ షేప్లో వస్తుంది, కానీ కూరల్లో వేసుకోవడానికి లేదా పరాటాల్లో వేసుకోవడానికి దాని షేప్ సౌందర్యం ఎందుకు, దాని రుచి తర్వాత ఫ్రెష్నెస్ కదా. అవునవును. సో ఒకసారి చేసి చూపిద్దాం. తప్పకుండా అండి, స్టార్ట్ చేద్దామండి. స్టవ్ వెలిగించు. ఓకే, నాకు మీరు పని నేర్పిస్తున్నారు రమ్మగారు. ముందు స్టవ్ వెలిగించడం నేర్చుకోవాలి. అంతే అంతే. ఒక లీటర్ పాలు పెట్టుకున్నాను జయ. లీటర్ పాలతో చాలా పన్నీర్ వచ్చేస్తుందని భావించద్దు, మనం చూపిస్తున్నాం కదా అంత పీస్ వస్తుంది. అంతేనండి, అంతే వస్తుంది. లీటర్ పాలల్లో ఉన్న ప్రోటీన్ ఎంత ఉంటుంది, ఇవి హోల్ మిల్క్ అనుకో ఒక రవ్వ కొంచెం ఎక్కువ వస్తుంది, మామూలు మిల్క్ అనుకో కొంచెం తక్కువే వస్తుంది. హోల్ మిల్క్తో చేస్తే పనీర్ ఎక్కువ గట్టిగా చిక్కగా అంటే బాగుంటుంది అనమాట, ఎక్కువ సాఫ్ట్గా ఉంటుంది. మామూలు పాలే కొంచెం పలచగా ఉంటుంది. మనకి గేదె పాలు దొరికితే ఎప్పుడైనా పాలు పొరపాటున విరిగినా చక్కగా, ఓకే, పొరపాటున విరుగుతుంటాయి అప్పుడప్పుడు చూసుకోండి. నిలవబడిన పాలు విరిగితే బాగుండదు, ఏదైనా పొరపాటున ఏ నిమ్మరసమో పడిపోయి చిటుకుని విరిగిపోయి అలా అయితే మనం దీన్ని పన్నీర్ లాగా చేసేసుకోవచ్చు. చాలా చేయొచ్చు పన్నీర్ తోటి. కూరలు చేసుకుంటాము, కూరల్లో చేసుకుంటాం, పరోటాలు చేసుకోవచ్చు, తర్వాత రైస్ చేసుకోవచ్చు, తర్వాత పన్నీర్ తోటి స్వీట్లు చేసుకోవచ్చు, రెండు మూడు రకాల రసమలై ఇలాంటివి పన్నీర్ తోటి. అవునండి, ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. నన్ను అడిగితే ఒట్టిగా వేయించి సైడ్ డిష్గా కూడా ఇవ్వచ్చు పిల్లలకి. ఆ రాత్రిపూట జనరల్గా ఏదైనా మామూలు కర్రీ చేస్తాము, పిల్లలు నలుచుకుని తినడానికి వీలుగా పన్నీర్ని వేయించి ఇవ్వచ్చు. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ పన్నీర్లు, హై ప్రోటీన్. ఓకే, పాల తాలూకు శక్తి, ఒక లీటర్ పాల శక్తి ఇంత ముక్కలోకి వచ్చేసింది అనుకో, అంటే మంచి శక్తి ఉన్నట్టు కదా. పిల్లలు కూడా కొంచెం ఇష్టంగానే తింటారులేండి, చాలా వరకు ఇష్టపడతారు పిల్లలు. నాకు కూడా జిలేబీ తర్వాత హాట్ ఫేవరెట్ పన్నీరే బాగా ఎక్కువ ఇష్టం. రమగారు, ఎక్కువ రోజులు ఉంచుకోకూడదని విన్నా నేను, కరెక్టేనా? అవును, దానికి షెల్ఫ్ లైఫ్ కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం విరగొట్టేస్తాము. ఈవెన్ పాలు కూడా నిల్వ ఉంటాయా? ఉండవు కదా, పెరుగైతే పులిసిపోదు. అవును, అలాగే అది కూడా ఎక్కువ రోజులు నిల్వ పెట్టకూడదు. ఇవాళ చేసుకుంటే రేపు సాయంత్రం రెండు మూడు రోజుల్లో, మనం ఇంట్లో చేసుకునేది ఒక 2-3 డేస్లో వాడిస్తే లోపల తడి ఉండటం వల్ల బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. అవునవును, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వాడు మనం కొనుక్కొచ్చినా కూడా వాడి 20-15 డేస్ వాడు ఇచ్చిన డేట్ ప్రకారమే యూజ్ చేయాలండి, లేకుంటే స్టమక్ తొందరగా అప్సెట్ అవుతుందంట. పనీర్తో అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువ, కొంతమందికి డైజెస్ట్ కాదు కూడా పనీర్. చూసుకోవాలి పిల్లలు అరుగుదల పెట్టి, మరి చిట్టి పిల్లలకి పెట్టకూడదు. కొంచెం పెద్దవాళ్ళ వాళ్ళకు 5-7 ఇయర్స్ 6 ఇయర్స్ వస్తే పర్వాలేదు, మోతాదుగా అంత పెట్టేసి వేయకూడదు. చిన్న చిన్న ముక్కలుగా వెన్న ఎలా పెడతాము, ఇంతే వెన్న పెడతాం కదా, అంత ముద్ద పెట్టాం కదా. అట్లాగే పన్నీర్ కూడా కొంచెం కొంచెం స్టమక్కి అలవాటు చేస్తే తర్వాత బాగానే ఉంటుంది. కొంచెం ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి పన్నీర్ తీసుకుంటే హెల్తీగా బాగుంటుంది. మేమైతే ఎక్కువగా చపాతీలోకి కర్రీ కింద చేస్తాం రమ్మగారు ఈవినింగ్. నిన్న సాయంత్రం కూడా పన్నీర్ కర్రీని, అయితే పన్నీరే కర్రీగా కాకుండా చాలా కర్రీస్ లో యాడ్ చేసుకోవచ్చు. మిక్స్ వెజ్ ఉంటాము అందులో వేసుకోవచ్చు, తర్వాత ఏ రాజమాన్యం చేస్తాము అందులో వేసుకోవచ్చు, చోలే చేస్తాము అందులో వేసుకోవచ్చు, అన్నిట్లలో వేసుకోవచ్చు పనీరు. అది ఫిట్ కాని కూర ఉండదు.
దేంట్లో అయినా మన దేంట్లో వేసుకోవచ్చు. ఆఖరికి మీరు బీరకాయ పులుసుకూర సొరకాయ పులుసుకూర చేసినా అందులో కూడా పని వేసుకోవచ్చు. రుచిగా ఉంటుంది, పిల్లలు తినేస్తారు హాయిగా, టేస్ట్ బాగుంటుంది కదా. పాలు రమ్మగారు సిమ్లో పెడదా, హైలో పెట్టినట్టున్నారు, ఓకేనా? కాగిపోనివ్వు, కాగిస్తే మనకి పాలు మరగంగానే ఒకసారి కాగిపోగానే పొంగి వస్తుంది. స్టవ్ ఆపేసి నిమ్మరసం పిండి వేసుకోవాలి అందులో. పిండి బాగా కలిపితే ఏమంటే బ్రెటల్ అవుతుంది, పగిలిపోతుంది పాలు. ఆ పగిలిన పాలను వడపోసుకుంటాం, ఆపేద్దాం. చేయ అంతే, పాలు పొంగిపోతున్నాయి కొద్దిగా పక్కకు, లేకపోతే ఇదేంటంటే చటుక్కున మీదకి వచ్చేస్తుంది, ఊదితే. పాలు ఊదకూడదు చేయ. అవునా రమ్మగారు, ఎందుకంటే ఇప్పుడు ఈ పాలు కనుక మనం దేవుడికి నివేదన చేసామనుకో, మన ఎంగిలి పడలా అందులో. నివేదన అయితే నివేదన పైకి పనికిరాదు, నివేదనకి కాదు, అసలు అదొక అలవాటు. పాలు పొంగుతుంటే ఊదటం అనేది ఒక హ్యాబిట్. అవును, ఇది దేవుడికి ఇంకోటి మనకు తెలియదు కదా, పాలని ఎంగిలి చేయకూడదు అంటే పొంగేటప్పుడు ఊదకూడదు. ఏం చేయొచ్చు, కాసి నీళ్లు చల్లచ్చు మనం, కానీ నోరు పెట్టి ఊదటం లాంటివి. కానీ మీరు అన్నట్టు చాలా సహజంగా వెళ్ళిపోయి ఊదేస్తుంటాం, తప్పు, ఆ పని చేయకూడదు. ఎంగిలి వెళ్తుంది మన ఉఫ్ఫనేసారు కదా, తుంపర్లు వెళ్తాయి కదా, పాలు కాగిపోయినాయి కదా. రైట్, మనం ఏం చేద్దామంటే ఒక నిమ్మకాయని ఇందులో పిండేద్దాం. ఒక లీటర్కి ఒక హాఫ్ చెక్క సరిపోతుందంటారా? ఒక కాయ పిండేయచ్చు, కాయ పిండేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ప్యాకెట్ పాలు ఉన్నాయి చూడు, వీటిలలో ఏవో సమ్ రకరకాల పౌడర్లు అవి ఇవి కలుస్తాయి. అదే ఇవి గేదె పాలు అయితే ఇట్లా ఒక చుక్క పడేసరికి ఇటు టప్పు మంటే ఇవి అవ్వవు, కొంచెం టైం తీసుకు. అవునవును, పాలని కొంచెం బాగా కాస్త కదిపితే ఏమవుతుందంటే మెల్లిగా విరుగు సెపరేట్ అయిపోతుంది అన్నమాట. ఇవి గేదె పాలు అయితే ఏమవుతుందంటే, నేను ఆ డిఫరెన్స్ చెప్తాను నీకు, నేను రెగ్యులర్గా అది చేస్తూ ఉంటాను. వెంటనే ఈ ఇక ప్రెటల్డ్ ఏదైతే పగిలిందో అది వచ్చేసి యువతలకి ఈ పాలు పలచబడిపోతాయి. ఇవి మనం ప్యాకెట్ పాలు పోస్తాం చూడు, ఇది కూడా చూడు చిక్కగా ఉన్నాయి. అవును, నిజానికి పాల ఎసెన్స్ అంతా వచ్చేస్తే అది పలచబడాలి కదా. మనం చూసుకోండి ఎక్కడైనా మంచి గేదె పాలు దొరికితే దీని వరకు అయినా ఎక్కువ హెల్దీ కూడా. అవునవును, బాగుంటుంది. అంటే ఆర్గానిక్ థింగ్, ఆర్గానిక్ పాలు అలా కూడా ఇప్పుడు మనం కొనుక్కుంటున్నాం కదా. అవునండి, అబ్బా చాలా పంచగా అయిపోయినాయి రమ్మగారు. మొదట ఉన్న చిక్కదనం లేదు చూసా. అవునవును, లైట్గా నీళ్లు కలిపిన పాలలాగా అయిపోయినాయి. ఇంకొక నిమిషం కదిపితే ఇంకా వచ్చేస్తుంది మొత్తం. పాలు బాగా కాగాలి అనేది పెట్టుకోవద్దా? అక్కర్లేదు, జస్ట్ ఒక కాగు వస్తే చాలా, ఒకసారి పొంగితే సరిపోతుంది. గేదె పాలు అయితే రెండు పొంగులు రానివ్వాలి. ఎంత పలచగా అయిపోయినాయి చూడు పాలు, నీళ్ళల్లో ఉన్నట్లుందండి చూసే. దీన్ని కొంచెం బాగా చల్లారనిచ్చి అప్పుడు ఆ సంగతి చూడాలి. అదే ఇది హోల్ మిల్క్ అంటే ఏమన్నా ఫుల్ ఫ్యాట్ ఫ్యాట్ మిల్క్ కనుక తీసుకుంటే క్రీమ్ ఉన్న మిల్క్ ఇంకా బాగా ఎక్కువ పనీర్ వస్తుంది. గేదె పాలతో కూడా చూడు ఎంత పలచగా అయిపోయింది. అవునండి, ఇక ఎంత విడివిడిగా ఎట్లా కనిపిస్తుంది. ఓకే, దీన్ని ఏం చేద్దామంటే చక్కగా వడపోసేద్దాం. వడపోసేసి దీన్ని ఎట్లా ప్రెస్ చేసుకోవాలో చూపిద్దాం తప్పకుండా. ఇంకొంచెం చల్లారనిద్దామా రమ్మగారు? కొంచెం చల్లారనిస్తే మనకి ఈజీగా ఉంటుంది. అవునవును రమ్మగారు, అయిపోయింది కదండి. అయిపోయింది అమ్మా, వడపోసేద్దాము. ఓకే, గిన్నె పెట్టి చెప్తా. ఈ క్లాత్ మన స్టోరీ ఏంటండి? మన స్టోరీ ఏంటంటే, మామూలుగా ఇలాంటి పనులు చేయడానికి ప్రత్యేకంగా తెల్లటి క్లాత్లు అట్టు పెట్టుకోండి. క్లీన్వి, కొత్తవి ఉంటే చక్కగా వాష్ చేసి అట్టు పెట్టుకుంటే వీటి కోసమే, వీటి కోసమే కొన్ని పనులు ఇలాగే బాగుంటాయి. అవునవును, దీన్ని ఏం చేద్దాం, కొంచెం పట్టుకో జారిపోకుండా. లీటర్ పాలు పోసాం మనం. నేను చెప్పలేదా లీటర్ పాలకి ఎంతో రాదమ్మా అని. బుజ్జిగా ఇంతే వచ్చింది, నేను అరిచేయి చూపించాను నీకు. అవునవును, దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇది లూజ్గా ఉంది, ఇందులో నీరుంది, ఇంకా కారుతుంది కదా. అవునవును, కాసేపు ఎక్కడైనా వేళ్ళాడేయండి. మనం స్టూడియోలోనో వేళ్ళాడేయట్లేకపోతున్నా, చేతో పట్టుకుని చూపిస్తున్నాను చూడు. దీన్ని ఒక పళ్ళెల్లో పెట్టుకుని దాని మీద ఏదైనా బరువు పెట్టుకోవాలి. నా ఐడియా ఏంటంటే రోళ్ళు ఉంటాయి కదా మనం దంచుకునేది, మామూలు చిట్టి అమాందస్తా కాదు, మనం రాతి రోల్ ఉంటుంది ఆ రోల్ని పెట్టేసేయాలి దీని మీద. ఇప్పుడు నీళ్లు మొత్తం కారిపోయినాకన, కారిపోక్కర్లేదు, ఇగో అంత మాటకు అయిన తర్వాత మనం పెట్టేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొంచెం వేడిగా ఉంది కదా, ఇంకా కొంచెం చల్లారాక మనం గట్టిగా బిసికేసామనుకో ఇందులో నుంచి బయటకు వచ్చేస్తుంది. అవునవును, చిరిగిపోతుంది. ఓకే, అలా కాకుండా ఇది పట్టుకో చెప్తాను, నేను నీకు ఐడియా ఎలా చేయాలో చెప్తా. ఓకే చూడు, ఇలాంటి ఒక పళ్ళెల్లో దీన్ని అలాగ్గా పెట్టేయండి. ఇట్లా ఈ క్లాత్ ముడిని బయటకు వదిలేయండి.
దీన్ని ఇట్లా కొంచెం గోడుగా పెట్టామనుకో, దీని మీద నువ్వు ఏ బరువు పెట్టినా కూడా ఇప్పుడు ఇట్లా నొక్కబడుతుంటే నీరు చూడు ఎట్లా వస్తుంది. మనం ఏం చేయొచ్చు అంటే స్టవ్ గట్టు మీద ఇట్లా గోడుగా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడు ప్రెస్ చేస్తుంటే నీళ్ళు వెళ్ళిపోతున్నాయి చూసా. దీని మీద దీన్ని ఏం చేస్తామంటే క్లాత్ ని ఇట్లా విశాలంగా పరిచేసి దీని మీద బరువు పెట్టేసేయాలి. బరువు పెడితే ఇప్పుడు ఏ లావును మనం పెట్టామో అదే లావును మనకి వచ్చేస్తుంది అనమాట. దీన్ని రాత్రంతా వదిలేయాలి. దీని మీద ఒక బరువు ఇట్లా అట్లా పెట్టేసి రోలు కనుక పెడితే కరెక్ట్ గా కూర్చుంటుంది. చిన్న రోలు మనకు మసాలా రోలు ఇది ఇట్లా నీళ్ళన్ని బయటకు వచ్చింది. ఈ గోడు పెట్టాం కాబట్టి నీళ్లు ఇది కలవు, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతే ఇది నువ్వు రేపు పొద్దున్న చక్కగా కట్ చేసుకోవచ్చు ఈజీగా. అట్లా బరువుతో ఉంచుకుంటే వచ్చింది రమ్మగారు ఇలా వస్తుంది. మనం పెట్టిన దీన్ని బట్టి ఉంటుంది అనమాట ఎలాంటి బరువును పెట్టాము ఆ షేప్ వస్తుంది. ఆ షేప్ వస్తుంది. ఇప్పుడు మరీ పెద్దది ఓ పక్కనే కాన్సన్ట్రేట్ అయితే ఇట్లా వస్తుంది. కాన్సన్ట్రేషన్ అట్లా లేదు. బాబా ఎంత బాగా వచ్చినాయి రమ్మ గారు. దీన్ని వేయించేసుకోవటం నువ్వు కూరలో వేస్తావు పరాటాల్లో వేస్తావు ఏం చేస్తావో నీ ఇష్టం అంతే. జస్ట్ మనం రెండు మూడు జాగ్రత్తలు ఏం పాటించాలంటే పాలల్లో పిండేటప్పుడు నిమ్మకాయ గింజలు పడనివ్వకండి. రసం తీసుకుని పోసుకోండి అందులో డైరెక్ట్గా పిండకండి. చటుకునే నిమ్మకాయ డిప్ప పడిపోయి ఆ గోళలు లేకండి. మనం స్టూడియోలో కాబట్టి చూపించాం. అవును. తర్వాత ఈ పెట్టే బరువు నేను అనీవెన్ గా పెట్టాను కాబట్టి ఓ పక్కన పలసగా అయింది. దీన్ని కూడా మనం నలిపేసి పరాటాల్లో వాడేసుకుంటాం. ముక్కలు జాగ్రత్తగా కూరల్లో వేసేసుకుంటాం. ఇంకా చిట్టి చిట్టి ముక్కలు మనకి ఎక్కువ మంది పిల్లలు ఉండి చిట్టి పిల్లలు ఉన్నారు ఇగో ఎంత చిన్న ముక్క కావాలంటే అంత చిన్న ముక్క చేసుకుంటాం. ఓకే సూపర్. పచ్చిది తినేయమంటారా? ఏమవుతుంది బా షాప్లో దానికి దీనికి చాలా తేడా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇది నిల్వలేదు, నిల్వలేదు ప్లస్ మనం చేసింది కదా. ఇందులో ఇంకేం కలపలేదు మనం, ఉట్టి నిమ్మ చెక్క తప్ప. అవి కూడా కట్ చేసేస్తారా? కట్ చేద్దాం, ఇందులో వేసేసుకుంటాం అంతే. ఎంత బాగుందో. ఒక లీటర్ పాలకి ఇన్ని ముక్కలు వస్తాయి మనకి. అవును. ఇది హోల్ మిల్క్ అయితే ఇంకొక 6-7-10 ముక్కలు ఎక్స్ట్రా వస్తాయి. ఇంకా కొంచెం రుచి ఎక్కువగా ఉంటుంది. అవును. గేదె పాలైనా కూడా ఎక్కువ రుచిగా ఉంటుంది. మనం మన ఇంట్లో ఉన్న పాలతోటైనా చేసుకోవచ్చు. రాత్రి చేస్తే పొద్దున ఏదైనా ఒక కూరలో దేంట్లో ఉన్నా వేసేసుకోవచ్చు. అయితే నేను పొరపాటున ఒక ప్రశ్న అడిగా మిమ్మల్ని, ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు రమ్మగారని? లీటర్ పాలతో తిప్పి తిప్పి కొడితే 20 ముక్కలు కూడా ఎన్ని రోజులు ఉంచుకుంటామండి? ఒక రోజులో అయిపోతుంది. పొద్దున్న వాడేసుకుంటాము. ఇలా చేసి వాడుకుని చూడండి. ఫ్రెష్ పనీర్ ఒకసారి మనకు ఆ రుచి తెలిస్తే మనం ప్రతిసారి చేసుకోవాలనుకుంటాం. పనీరు రోజు రోజు మనం మనలో పోటీ వాళ్ళు రోజు తినము, అప్పుడప్పుడు తింటాం. ఆ తినదలుచుకున్నప్పుడు ముందు రోజు ప్లాంట్గా చేసుకోండి చక్కగా. పనీర్ ఇంట్లో చేసుకున్న సంతోషం ఒకటి వస్తుంది కదా. థ్యాంక్ యూ రమ్మగారు. థ్యాంక్ యూ జయ. చూసారుగా పన్నీర్ ఎంత సులువు, చాలా ఈజీగా తక్కువ టైంలో హెల్దీ స్నాక్ కింద కూడా దీన్ని వాడుకోవచ్చు. అట్లానే కూరల్లో కూడా వాడుకోవచ్చు. చక్కగా మీరు రేపు ఏదైనా చేయాలనుకుంటే ఈరోజే కనుక ప్రిపేర్ చేసేసారు అనుకోండి, ఇంట్లో పిల్లలకి మీకు అందరూ హ్యాపీగా తినేసేయచ్చు. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు పన్నీరు. మీరందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అలానే మీకు నచ్చిన రెసిపీలు, మీకు తెలిసిన రెసిపీలు కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. డెఫినెట్గా వాటిని కూడా మేము ఇక్కడ వండి చూపిస్తాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.